మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు వంగర గ్రామానికి సంబంధించి ఒక పండుగ వాతావరణం మరొకసారి నెలకొల్లింది. మన భారతరత్న అవార్డు వచ్చిన తర్వాత గ్రామస్తులు ఎట్లాగైతే ఉత్సాహభరితమైన వాతావరణంలో ఉన్నారో, ఈరోజు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధుమిత్రులంతా కూడా వేరువేరు ప్రాంతాల నుంచి వంగర గ్రామానికి చేరుకున్నారు. ప్రధానంగా మనం శాసనమండలి సభ్యురాలు పివి తనయ్య వాణిదేవి గారు ఉన్నారు. అసలు భారతరత్న వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పివి నరసింహరావు గారితో తండ్రిగా వారికి ఉన్న అనుబంధాన్ని ఒకసారి నిమ్మరవేసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, భారతరత్న వచ్చినప్పటి ఎట్లా ఫీల్ అయ్యారు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నమస్కారం అందరికీ. పివి గారి గురించి ఒక నిమిషంలో మాట్లాడడం అంటే చెప్పడం కష్టమే, చాలా జీవిత కాలం సరిపోతుంది. ఇది ఒక పెద్ద శుభ సందర్భం. పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు, మా నాయన గారికి భారతరత్న రావడం అనేది చాలా 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 తెలుగు వాళ్ళన్న వాళ్ళందరికీ గర్వకారణం, తెలంగాణ బిడ్డలకు అందరికీ గర్వకారణం. ఇంతేకాదు భారతదేశ పౌరులందరికీ కూడా చాలా సంతోషమైన శుభదినమే. ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా సంతోషమైన శుభ సందర్భం ఇది. ఒక 150 కోట్ల మందిలో ఒక 54వ వ్యక్తి అని గుర్తింపు కలిగించే ఈ భారతరత్న నిజంగా అపూర్వమైనది. ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఇది పివి గారు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగాను, అనేక రంగాల్లో తను చేసిన అనేక విధాలుగా చేసిన సేవా రంగానికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించడం అనేది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది చాలా సంతోషించే విషయం. నేను ఇంతమందే సంతోషపడుతున్నా, నాకు ఇంకా కన్నబిడ్డగా నాకు ఇంకా చాలా సంతోషం. అందులో ఈ పండుగను తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం వాళ్ళు మా ఇంట్లోనే, అంటే మేము పుట్టిన ఈ వంగర గ్రామంలో మా ఇంట్లో జరుపుతుండడం నిజంగా ఇంకా అత్యుత్సాహంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి పుట్టింటికి వచ్చినాము. అంతేకాకుండా ఇది ఒక్కరు ఒక ఊరికి సంబంధించిందో అట్లా కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకే భారతరత్న వచ్చినంత సంతోషంగా ఉంది. నేను ఎంతో అదృష్టవంతురాలని. నిజంగా నాయనగారితో అనేక దేశ విదేశాల ప్రయాణం చేసే ఒక సౌభాగ్యాన్ని నాకు భగవంతుడు కల్పించినాడు. ఇది కొన్ని కొన్ని విషయాలు మనకేం చాయిస్ ఉండదు, కానీ నేను ఎంతో అదృష్టవంతురాలని. మళ్ళీ ఒక జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఆయన బిడ్డలాగానే, ఆయన పివి గారిలాగా నేను వాణిదేవిలాగా పుట్టాలని, ఆయన బిడ్డలాగా పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తాను. ఇంత మంచి శుభ సందర్భంలో మరొకసారి పివి గారిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనించాలి. ఆయన నేర్పిన విలువలు, ఆయన చూపిన మార్గంలో మనం అందరం వెళితే, ఎందుకంటే ఆయన వేసిన పునాదులే. ఆయన ఒక చిన్న మంత్రిగా 61-62 నుంచి మొదలుపెట్టినాం, ఒక చిన్న జైళ్ళ శాఖ మంత్రి నుంచి చేసిన సంస్కరణ నుంచి మొదలు పెడితే దేశ భవిష్యత్తుకు నిర్మాణాన్ని ప్రధానిగా వేసిన అనేక సంస్కరణలు ఆ పునాదుల మీదనే ఇప్పుడు నడుస్తుంది మన దేశం అంతా కూడా. ఏదైనా ఒక సంస్కరణను సంస్కరించాలి, దాంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే పివి గారు చేసినారు అంటే ఇంకా దాంట్లో తప్పులేం లేవని, అదే పనిగా అట్లనే ప్రతి గవర్నమెంట్ కూడా నడుపుతున్నారు గత 30 సంవత్సరాలుగా. 91కి ముందు, 91 తర్వాత, 1991కి ముందు దేశం ఎట్లా చిత్రపటం ఉండేది, తర్వాత ఎట్లా ఉంది అనేది నిజంగా ఈ తరం వాళ్ళకి తెలిసేలా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి భారతీయుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలి. ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉంది. చాలా సంతోషించదగ్గ విషయం, మనం అందరూ ఒక పండుగలాగా చేసుకున్న సంతోషం. వారి వ్యక్తిత్వాన్ని కులమానం చెప్పాలంటే ఎంత గొప్పగా చెప్పినా కూడా ఒక మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? మాటలకు అందని మహానుభావుడు. ఒక్క మాట చెప్పాలంటే చాలా అనేక కోణాలు ఉన్నాయి. నేను ఒక్క మాటగా ఇప్పుడు ఒక్క సెంటెన్స్ లో చెప్పమంటున్నారు కదా మీరు, చాలా 14 భాషను అనర్గళంగా మాట్లాడగలరు, కానీ మౌనముని అవసరం లేకుండా ఒక్క పదం కూడా ఎక్కువ మాట్లాడరు. మౌన భాషనే అంటే 14 భాషలు వచ్చి మళ్ళీ మౌనంగా ఉండడం అనేది, మనకు ఒక్క భాష వస్తేనే మన ప్రజ్ఞాపాఠవాలు చూపించుకుందాం అనుకుంటాం, కానీ ఆయన 14 భాషలు వచ్చినా కూడా తన ప్రతాపం ఏమీ చూపించకుండా అవసరం ఉన్న దగ్గర మౌనంగా ఉండడం, అవసరం ఉన్న దగ్గర మాట్లాడడం అనేది ఆయన నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా మనం మాట్లాడుతూనే ఉంటాం, ఎన్నో తప్పులు దొరికిస్తూనే ఉంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం. మన మాట మంచిది, మధురంగా ఉండాలి, అది తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవాలంటే. ఏ వ్యక్తిలోనైనా భారతరత్న అందుకున్న వాళ్ళు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఏదో ఒక అంశంలో మాత్రమే గొప్పగా ఉంటారు. కానీ పివి నరసింహారావు గారిలో బహుభాషా కోవిదుడు కావచ్చు, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఆర్థిక సంస్కరణలు నెలకొల్పబడ్డ వ్యక్తి, వీటితో పాటు సాహిత్య అభిమాని, సాహిత్యవేత్త, ఈ అన్ని కోణాల్లో మీకు నచ్చిన కోణం ఏంటి?
అన్ని కోణాల్లో యాజ్ ఉపాధ్యాయురాలుగా నేను చెప్తున్నాను ఏంటంటే, మనిషికి సాధ్యం కానిది అంటూ లేదు. ఒక్కటే సబ్జెక్టులో పిహెచ్డి దాకా నిష్ణాతులు, అప్పుడు పిహెచ్డి చేసేది ఉంటే వాళ్ళ నిష్ణాతులు అంటారు, ఎక్స్పర్ట్స్ అంటారు. కానీ ఒక వ్యక్తి అన్ని విషయాల్లో పిహెచ్డి చేసినంత జ్ఞానం సంపాదించడం అనేది మనం సాధ్యమే అనేది పివి గారి వల్ల మనం తెలుసుకోవాలి. అంటే ఒక మనిషి అసాధ్యం అంటూ ఏమీ లేదు అని అటువంటి పార్శ్వాలు, అనేక పార్శ్వాలు కలిగిన పివి గారు. రాజకీయ రంగంలో ఒకవేళ లేకుండా సాహిత్య రంగంలో ఉంటే ఇప్పటికీ మేము అనుకునేవాళ్ళం జ్ఞానపీఠగా అవార్డు వచ్చేది అనుకునేవాళ్ళం, లేకుంటే ఇంకా గొప్ప దేశాలు గుర్తించేవి అనుకున్నా. ఇంకా ఏ రంగంలో ఉన్నా సైంటిఫిక్ కావచ్చు, ఎందుకంటే సైన్స్ ఆయన సబ్జెక్టు, బీఎస్సీలు చదువుకున్నాడు ఆయన. లాలో ఉండేది ఉంటే అది కూడా అందులో కూడా ఒక గ్రేట్ ఎక్స్పర్ట్ అయ్యేవాడేమో. కానీ ఇంత ఆలస్యం అవుతుంది, అసలు ఇంకా రాదేమో అనుకున్నాం. ఎందుకంటే 60 ఏళ్ళు ఎక్కడైతే ప్రయాణించాడో, ఎక్కడైతే ఆ పార్టీ ద్వారా సేవలు అందించినారో, వాళ్ళు గుర్తించకుండా, అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇవ్వాల్సిందో ఈ గౌరవాన్ని ఇవ్వనప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారులే అని ఒక నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో, ప్రజలందరూ కూడా 30 సంవత్సరాల పాటు జ్ఞాపకం మరుగున పడే సందర్భంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఘనంగా శత జయంతి ఉత్సవాలు చేసి, అంటే కేసీఆర్ గారు పగా చేసి, అంటే మన తెలంగాణ బిడ్డ ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అనే ఒక గొప్పగా చాలా సంవత్సరం పాటు అనేక పార్శ్వాలు సృజించేట్టుగా, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, ఆయన ఛాయాచిత్రాలు కావచ్చు, తర్వాత అనేక లెక్చర్స్, పివి గారి లెక్చర్స్ యూట్యూబ్లో వేయడము, అలాగే అనేక విధాలుగా అనేక ఎక్స్పర్ట్స్ ద్వారా 360 రోజులు ఒక పత్రికలో కంటిన్యూస్గా ఆర్టికల్స్ వచ్చేవి. అవన్నీ ఒక పుస్తక రూపేణాలు చేశారు. అముద్రితులైన పుస్తకాలను మళ్ళీ ప్రచురించారు, ముద్రించిన పుస్తకాలను మళ్ళీ ఎక్స్ట్రా, అంటే అయిపోయిన పుస్తకాలను మళ్ళీ ముద్రించారు. ఇట్లా అనేక విధాలుగా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ప్రపంచ ఖ్యాతి మళ్ళీ ఒకసారి పివి గారా అన్నట్టుగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయించినారు. సదా మనం అందరం కృతజ్ఞత తెలపాలి. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా మీ అందరికీ ఎరికే. అలా మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకసారి ప్రకటించినప్పుడు, అంటే ఒక భారతరత్న ప్రకటిస్తున్నప్పుడు పివి గారిని విస్మరించడానికి అవకాశం లేదుగా. అలా వాళ్ళు మంచిగా, అంటే మన పార్టీకలకు అతీతంగా పివి గారికి ఇవ్వడం అనేది వాళ్ళ విశాల హృదయానికి నిదర్శనం. మోదీ గారికి మనం అందరం కృతజ్ఞత తెలియాల్సిందే, తెలియజెప్పాలి. మళ్ళీ కొన్ని ఒక 100 ఇయర్స్ అన్న జ్ఞాపకం ఉంటారు పివి గారు. ఇప్పుడు ఎవరో అన్నారు బంగారం పోదాం అంటే దారి తెలియదు అన్నది, బంగారం కాదు ఇప్పుడు బంగారం అందరికీ దారి తెలిసింది. ఓకే మేడం, ఒక్క మాట చివరిగా చెప్పండి, మీ గత కాల జ్ఞాపకాలకు వెళ్ళారు కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ పిల్లలు కంప్లైంట్ చేసేది ఏమిటంటే, తండ్రి తల్లి మాతో ఎక్కువగా కాలం గడపలేదు, మేము ఆ జ్ఞాపకాలను మిస్ అయ్యామని. మీకు చిన్నప్పుడు అటువంటి జ్ఞాపకం ఉందా? మీ అందరితో పంచుకోవాలి. నిజంగా మా చిన్నప్పుడే మా తల్లిగారు శ్రీమతి సత్యమ్మ గారు చాలా చిన్న వయసు 47వ సంవత్సరంలోనే గతించడం జరిగింది. మేమందరం చాలా చిన్నపిల్లలు. కానీ నాయనగారు మరి ఒక విశిష్టమైన వ్యక్తి, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంత దేశాన్ని మనం యూజువల్గా మన కుటుంబాల్లో చూస్తుంటాము, తల్లిదండ్రుల పిల్లలను కోప్పడము, లేకుంటే అరవడము, నువ్వు సరిగ్గా చదవడం లేదనో, లేకుంటే తప్పు చేసినవన్నో దండించడము, అంతేకాదు ఇలాంటి అనేక చికాకులు మనం చూస్తుంటాం. కానీ ఇంత పెద్ద దేశాన్ని వెళ్తున్న మహానుభావుడు, నా జీవిత కాలంలో ఎప్పుడు పివి గారు ఎవరినైనా తిట్టంగా కానీ, కోపంగా కానీ, చికాకుగా కానీ, ఇంకా ఏమంటే ఎప్పుడన్నా పరుషమైన మాటలు కూడా గట్టిగా టోన్లో కానీ తిట్టడం నేను నా జీవితంలో నేను చూడలేదు. అట్లాగే మమ్మల్ని అందరినీ కూడా ఏదో వెలితి ఉన్నది అని మాకు తెలియకుండా పెంచిండు. మరి అది ఏం ట్రిక్కో మాకైతే అర్థం కాదు. మేము ఇంత చేసినా కూడా మా చుట్టాలల్లో కూడా ప్రతి కుటుంబంలోనూ ఇంకా పిల్లలు ఇంకే ఏదో తక్కువ చేసిందన్నట్టుగానే ఉంటారు. కానీ మరి మాకెప్పుడు ఆ వెలితి లేకుండా పెంచడం అనేది, అమ్మ లేకున్నా కానీ వెలితి లేకుండా పెంచడం అనేది ఆయనకే చెల్లింది. మేము ఎప్పుడు అలా బాధపడలేదు, ఎప్పుడు ఏదో తక్కువ చేసిందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ టైం డెఫినెట్లీ మా అందరం చదువుకున్న వాళ్ళమే కనుక, దేశ ప్రధాని లేకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా ఎంత టైం ఇవ్వగలడు అంతే మాకు ఆ మాత్రం తెలుసు. ఇచ్చిన టైం చాలా సద్వినియోగం, మంచి
క్వాలిటీ టైం, కొంచెం రెండు మాటలు మాట్లాడినా కూడా చాలు, జీవితాంతం మళ్ళీ మనకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. అట్లా మమ్మల్ని పెంచిండు, అటువంటి పెంపకం ప్రతి కుటుంబంలో ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలా మంది తండ్రులు లాగానే అప్పుడు కూడా ఆయన చదువు గురించే మాట్లాడేవారా, మిగతా అంశాల గురించి కూడా ఎప్పుడైనా పట్టించుకోండి? అసలు మాకు చాలా ఫ్రీడమ్, నువ్వు ఏం చదువుకుంటానంటే అది చదువుకో. నేనైతే మా ఇంట్లో డాక్టర్లు ఇంజనీర్లు, నాకన్నా పెద్దవాళ్ళంతా డాక్టర్లు, అడ్వకేట్స్, తర్వాత ఇంజనీర్లు. నేను ఒక్కదాన్ని చాలా భిన్నమైన సబ్జెక్టు చిత్రలేఖనం. చిత్రలేఖనం అంటే ఏంటి అసలు? అందులో ఆడపిల్లలు ఎవరు పట్టించుకుంటారు ఆ కాలంలో? ఇంకా వీళ్ళకి చదువు రాదులే అని అనుకుంటారు, కానీ అది కూడా ఒక చదువు అని ఎంకరేజ్ చేశాను. నన్ను మై ఫాదర్ ఈజ్ ఫస్ట్ స్పెక్టేటర్ ఫర్ మై పెయింటింగ్స్. డైనింగ్ టేబుల్, పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేది, సరే అక్కడ కూర్చుని అందరం రాసుకున్నాను. డైనింగ్ అప్పుడు మాకు ఆచారం వరకు కింద కూర్చొని తినాలి. సో డైనింగ్ టేబుల్ చదువుకోవడానికే పనికొచ్చేది. ఐదారుగురు పిల్లలు ఉండేది, మా బాబాయ్ పిల్లలు, మేము అందరం అది రాసుకోవడానికే పనికొచ్చేది. మా నాన్నగారు కిందికి వచ్చినప్పుడు మాత్రం, భోజనానికి వస్తే మాత్రం ఆయనకు ఒక్క ప్లేస్ మాత్రం ఒక టేబుల్ మీద మేము అరేంజ్ చేసేవాళ్ళం. మేము అరేంజ్ చేస్తున్న టైంలో మా పుస్తకాలు తిరిగేసేవాడు. మేము అక్కడ ఏదైనా పెయింటింగ్ చేస్తే మేము కావాలని కూడా అక్కడ పెయింటింగ్ కూడా పెట్టేదాన్ని. ఆయన ఏదైనా కామెంట్స్ చేస్తారేమో అని. సో ఆయన హీ వాజ్ మై ఫస్ట్ స్పెక్టేటర్ ఫర్ మై పెయింటింగ్. ఆయన అనుకున్నారు ఇంకా ఏమి దీనికి ఇది చదువుకోవాలి, ఇక బీఏ తర్వాత మళ్ళీ ఎంఏ మనం ఇన్సిస్ట్ చేయొద్దు అని అనుకుని. నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవుతాను అనగానే పెద్ద ప్రఖ్యాత చిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావు, మంచి స్నేహితుడు మా నాన్నగారికి, మా ఇంటి ముందు నుంచే కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి నుంచి గగన్ మహల్ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే మా ఇంటి నుంచే పోవాలి. అప్పుడప్పుడు నాన్న వెళ్ళి బయటికి పోయే టైము, తను క్రాస్ చేస్తున్న టైం ఒకటి అంటే ఆమె శేషగిరి బాగున్నావా అనేవారు. అంటే ఆయన కవులు కళాకారులు వీళ్ళే ఫ్రెండ్స్ గొప్ప గొప్ప. మేడం పెయింటింగ్ సంబంధించి కూడా పీవీ గారికి ఆసక్తి అభినవేశం ఉందా? నేను ఆయన కబోర్డ్లో హౌ టు డ్రా ఇన్ 2 మినిట్స్ అని ఫాస్ట్ స్కెచ్ అని ఒక చిన్న ఇంతే పాకెట్ సైజ్ పుస్తకం ఆయన కబోర్డ్లో చూసాను, అది నా దగ్గర దాచిపెట్టుకున్నా. అది ఏదో ఒక రైల్వే స్టేషన్లో 50s, 1950s, ఏదో 50s, 8 డేట్ నాకు జ్ఞాపకం లేదు, ఆ బుక్ ఉంది నా దగ్గర ఇంకా. సో ఎనీ సబ్జెక్ట్ ఈస్ గుడ్ బట్ యూ మస్ట్ బికమ్ మాస్టర్ ఇన్ దాట్. అది అన్ని మిడిమిడి జ్ఞానాలు కాదు, యూ మస్ట్ బికమ్. అని అన్నట్టుగా నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్గా జేఎన్టీయూలో సేవలు అందించిన తర్వాత కాలేజెస్ పెట్టినాను. ఒక కాలేజ్ పెట్టిన తర్వాత వేరే కాలేజెస్ పెట్టినాను. ఫార్మసీలు కేజీ నుంచి రీసెర్చ్ దాకా ఉంది. ఏ పనైనా కూడా అందరూ పనిచేస్తేనే కదా ప్రపంచం. ఓకే, అందరూ ఇంజనీర్లు అయితే మరి మిగతా పనులు చేసేవాళ్ళు కావాలి కదా, డాక్టర్లు కావాలి, అదంతా చెప్పడానికి ఇంత చక్కగా బొమ్మలు వేసే కావాళ్ళు కావాలి, ప్రచారం చేసేవాళ్ళు కావాలి, చక్కగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఇట్లా అందరూ కలిస్తేనే ఈ ప్రపంచం. సో ఆయన ఎప్పుడు కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ, ఈ పని చిన్నది ఆ పని పెద్దది అని చెప్పలేరు. అన్ని పనులు మంచివే, కానీ యూ మస్ట్ బికమ్ మాస్టర్ ఇన్ దాట్. దట్ వాజ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇంజెక్టెడ్, అంటే ఇండైరెక్ట్లీ మాకు అది నేర్పించినాడు సూట్గా. ఎప్పుడూ కూడా హార్ష్గా ఎన్నడూ మాట్లాడలేదు. నేను చెప్పాను కదా, జీవితకాలంలో ఎన్నడూ తిట్టగా నేను చూడలేదు. కొట్టడం సంగతి వదిలేయండి, అసలు హై వాయిస్లో మాట్లాడంగా చూడలేదు. అది మనం అందరం నేర్చుకోవాలి, ప్రతి కుటుంబం కూడా నేర్చుకోవాలి. మనం చిన్నదానికే ఇరిటేట్ అయిపోతాం, తర్వాత అన్ని భాషలు వచ్చి కూడా మళ్ళీ మౌనంగా ఉండడం అన్నది. వెంటనే మనం ఏం చేస్తాం, ఒక ఇన్సిడెంట్ కాగానే ఇమ్మీడియట్గా ఓవర్ రియాక్ట్ అవుతాం, కానీ దేనికి ఎట్లా రియాక్ట్ కావాలి, ఏం మాట్లాడాలి, అది ఆచితూచి అది ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. ఒక విషయంగా అనేక విషయాలు నేర్చుకోవాలి.